ಕೃಷ್ಣಕಲಾಲಯಂ ಸರ್ವಸಂಪತ್ಕರಂ ರಮ್ಯಂ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಶೋಭಿತಂ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಶೋಭಿತಂ చేశాను. అమ్మ సంతకం చేయాలి. ఇవాళ మంచి రోజు కదా. ఆస్తి కోడల పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈ రోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెప్తుంది. ఆ తర్వాత దాని చేతిలో కీలబొమ్మైపోతావురా. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రాసిస్తానే మాట ఇచ్చాను.
మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంత వంట లేదు. పెళ్ళాం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంత వంట లేదురా. మొగుడు చెప్పు చేతుల్లో పెళ్ళాం ఉండాలి గాని. ఆ పెళ్ళాన్ని చెప్పినట్టు మొగుడు వినకూడదు. నిజమే, కానీ ఏం చేస్తావు? ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని, అది మొగుడు. నువ్వు సంతకం పెట్టమ్మా, పెట్టవే. ఇవో డాక్యుమెంట్స్, అమ్మ సంతకం చేసింది. ఏమిటండి ఆస్తి పేపర్ల ఆవనం దగ్గర మొహం పెట్టిస్తారు? నవ్వుతూ ఇందా తీసుకో అని ఇవ్వకూడదు. అలాగే మాత్రమే మీ ఆవిడ చెప్పిన దానికంతా అందాల తార అనడానికి మాత్రమే పనికొస్తుంది. మీ భార్య వల్ల చాలా రోజులు బాధపడ్డాం, ఇప్పుడు ఆ బాధకు అలవాటైపోయాం. ఈ ఇంటి పెత్తనం అంతా నీ ఆవిడదే. మీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఆవిడ శరీరంలో లేదు. నా ప్రాణం నాలో లేదు, నీలో ఉంది. నువ్వు నాలో ఉన్నావు తల్లి. నీ అనుగ్రహం ఎల్లప్పుడూ నా ఎందు, నా కుటుంబం ఎందు, నా బిడ్డల ఎందు, నా బిడ్డల బిడ్డల ఎందు కరగకుండా ఉండేట్టుగా ఎప్పుడు కాపాడు తల్లి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. నీ అనుగ్రహం కోసం తల్లి ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు. ఏడుగొండలవాడ వెంకటరమణ, నాయన నేను చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను. ఒక్క సహాయం చేయి, ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కాస్త సిఫార్సు చేయనాయన. నీకు ఒక రత్నం లాంటి కూతురు ఉంది, పేరు కూడా రత్నమే. నువ్వు చెప్పాలా నేను చెప్పాలి? మీరే చెప్పండి స్వామి. ఆ కూతురు తల్లి పోలిక, కానీ లక్షణాలన్నీ నీవే. సరే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో లేదో చెప్పండి చూద్దాం.
అనుమానంతో ఎందుకు పిలిచావు? పొరపాటు ఉంచక్కు. అదొక పెళ్ళ? ఆ పెళ్లిలో గొడవ జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా? నీ ఇంట్లో ఉండిపోబట్టే కదా అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నిన్ను తీసుకొస్తే మా నాన్న పంపానంటున్నాడు. కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేనేం చేయను? ఏడవద్దంటున్నాను. అందుకే మీరు చెప్పిందంత నిజమే అనుకోండి, కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతోంది? నేనున్నాగా ఉన్నావా ఇలాక్క? ఉంటావు ఉన్నావే. ఎందుకు ఏమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట, ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఇంకేం వేసుకోను? లంగారు వేసుకోనా? వేసుకోండి. వేసుకున్నా లంగారు వేసుకోనా? లంగారు వేసుకోండి. ఎమ్మొచ్చినా సరే అమ్మ, అమ్మొచ్చినా సరే. ఏమిట్రా ఏమిటి? ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావు. అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? ఏమిటి మరి గాండ్రించేస్తున్నావు? పులిగోరు మెల్లా వేసుకుని అర్చినంత మాత్రం మగాడి కాలేవు. వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు, మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే. వస్తున్నా వస్తున్నా, మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. మీకు సూర్య సదుగురు లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నిజమే, కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు, ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు. మావిడేమో అప్పు తెచ్చుకుంటోంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాల పడ తిరుగుతున్నాడు. ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో ఉంది, నీ ఆవిడి చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు తడం కాలేదు, పంటంతా అలాగే ఉండిపోయిందే. ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11 నేను ఫోన్ చేస్తానని నీకు తెలుసు కదా, పెద్దతనం ఆకలి ఉండలేను. ఈ కాలం పిల్లలకన్నీ చెప్పి చెప్పి చేయించాలి. త్వరగా కానీ ఒరే ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే. ఈజ్ ఎ హీరో, ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఆ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్పారండి. చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు, ఈ పంచ పెద్దవాడాలు ఇచ్చారు. మరి అసలు ఇది ఒక ఇంట్లో సత్యం చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? నేను దాచలేదు. ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని వారి ఆస్తిని మీ ఆవిడ చేతిలో పెట్టిపోయింది. అవునా? ఏమిటా ఇది, పాలు విదకమంటే ఇంకా ఇక్కడే కోరుస్తున్నావు? నువ్వు బలే నలుగురు నన్ను తొలగే చూస్తున్నారు. ఏ ఎందుకు ఏమైందని? నాకు డబ్బు లేదని నా బలి డబ్బులు అడిగితే నేను మా ఊరు వెళ్ళిపోతాను. నీ పని దగ్గర నా దగ్గర ఎక్కడ ఉందిరా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు, నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కేలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ విధాలు. ఇదిగో చూడలేం, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ 4 విధాలే కాదు ఇంకా 10 విధాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో మా పిల్లి తోమంటి మన్నాకు పుట్టి పొడవెక్కిన ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తిస్తా. అప్పా అయ్యే
నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇగా వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను. నేను తెచ్చాను, ఇక లోపలి పో. అక్కయ్య అక్కకి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చెచే, ఏ మొహం పెట్టుకొచ్చావరా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి, వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి, వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుర్ని వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య, అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే. నేను ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు, 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో, చూస్తూ ఉండు, ఒంటికి ఇంటికి బంగారు పూత పూయించేస్తాను. 50 ఎకరా నా పేరు రాశావా? కారణం? కారణమా? దీన్ని కన్నానుగా అందుకు. ఓ, అదే విషయం. నేరు అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు. ఒరే, ఇందులో ఏం చిక్కులు లేవు కదా? అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా, పిల్లనిచ్చుకునే తోట ఇట్టాటి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి గడిపిస్తే. దానికెళ్ళారా? ఇదిగో చూడు రే, దేవుడు ఉన్నాడురా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేరతాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా, అప్పుడు ఎంత ఉందని ఇవన్నీ నించోనా మాట్లాడేది. కూర్చోవాలి. నేను ఎప్పుడో ఇంత తప్పుడు చూశాను, ఇప్పుడు ఇంత అయింది రా నిక్కుతున్నారు. ఇంకా ఇంత అవకముందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే. కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి, దీనికి మాటలు కూడా వచ్చాయి. చూడక్కయ్య, నువ్వు అంటాం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా, ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తాడు సూర్యం. వాటితో కూడా ఒక మాట చెప్పి తెలిసేద్దాం. ఎంత చిక్కిపోయినావురా, ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్యా? నేను వచ్చానాయనా, అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో, 50 ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు, కాస్త వాడిని విశ్రాంతి తీసుకొని. ఏ వరాలు, నువ్వు కూడా వచ్చావా? అవును, నేను వచ్చా. నాన్న, సిగ్గేస్తుంది లోపలికి వస్తాగా. దానికి సిగ్గు వచ్చిందిరా రత్నం. బాగున్నావా బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికి ఎంత తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేస్తాను నాయన. సార్, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు, నేను నీవా? పది బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేపో. క్యారోకు బాబు, క్యారో. నా బుద్ధి కాదు. నువ్వా సూర్య, బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. భర్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు, ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదినా, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదినా, పర్వాలేదు. బాబు, నీకు బిస్కెట్ ప్యాకెట్. వదినా, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావి. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజలా తిరుగుతున్నాడు గాని అయిందా? అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి. కొంచెం రానాయనా, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందానతాన అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందానతానా? నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే అత్తా నాయన, ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లో రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్పాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షల కరెక్ట్ చేస్తాడని చెప్తాను కదరా నీకు.
ఏం చేస్తా చూడనే వాడి దగ్గర ఉండేది 50 ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేసాడు ఆ పైన తల తాకట్టు పెట్టేనే ఏదైనా సర్దుతాడు దాని గురించి నువ్వు ఆలోచించగా నీ సంగతి ఏమిటో చెప్పు నువ్వేమైనా చెప్పమ్మా ఈ పెళ్లి మాత్రం జరగదు ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే ఊరుకో అపచెప్పున మాటలు పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడికి సన్మానం నేను వాడబుతాను చెప్తున్నాను మరి కాలం అమ్మాయిలు సినిమాలు దినాలు చూస్తారుగా కాస్త ఈ వాడిగా ఉంటే లూజ్ అని ఈ 50 ఎకరాలు మండిపోను 50 ఎకరాలతో ప్రపంచం కొట్టానంటే ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో అది కాదు ఒకసారి ఇచ్చిన తర్వాత కాబట్టి మా మామ మా అంటే మా భూమి మా దేశం మా ఇది అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మన కాకుండా చేశాడు మామయ్య మీ అమ్మ తిట్లు శాపనార్థాలు నీకు తెలిసినవేగా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు మీ అమ్మ నేను ఎలాగో మారం నీకు బోళ్ళంత భవిష్యత్ ఉంది దాన్ని పాటు చేసుకో ఏమిటి ఏం జరిగింది మీరే కదా పంపించారవన్నీ అయ్యో నాకేం తెలియదు నీ మీద ఒట్టు ఇట్లా దగ్గరికి ఒట్లు పెట్టుకుంటారా మీరు తేలండి తేలు పైకి అనిపించరు వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి పెద్ద కదా నేను చూసుకుంది కదా అని వాడికి అబద్ధాలు చెప్పి ఎందుకంటే పంపించారు పెద్ద ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే చిన్న కూడా వెళ్ళిపోయాడు అదృష్టం అందరికి ఉండదు తల్లి అదే అదృష్టం అనుకుంటే వాడి వెనకాలే మీరు వెళ్ళి ఉండొచ్చుగా ఎవరంటారు తెరడంతా వెతికాను పాము ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు ఎలా ప్రేమించేది ఇదొకటి నా ప్రాణానికి క్రాకు మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి బాధ కాదు మామయ్య బావుని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించదని అడుగుతున్నా నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గాని అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని ఇల్లు కాదని తండ్రితో మంతనాలాడి వాడు పట్టానికి పోతాడా అక్కడ వాడి గంజి నీళ్ళగా దొరుకుతాయా గంజి నీళ్లు దొరకకపోతే పట్నవాసంలో కొళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటా అవును మరి నీ సలహా విన్న వాళ్ళకి కొళాయి నీళ్లే గతి ఎంతసేపు పుచ్చుకుంటావా అన్నయ్య తమ్ముడు అన్నయ్య చివరికి నీ నీడని చూసి కూడా నువ్వు భయపడే స్థితికి వచ్చావన్నమాట అంతా కర్మ సరే ఇంట్లో అంతా బాగున్నారా బానే ఉన్నారు ఇంటికి అడినారా అన్నయ్య నేను రాను నా దారిని అనుకోను అప్పుల వాళ్ళకి భయపడి నీ దారి నువ్వు చూసుకుంటే నిన్ను కట్టుకున్న నేరానికి అక్కడ వదిన ప్రతి క్షణం నరకం అనిపిస్తోంది అన్నయ్య నన్ను ఏం చేయమంటావు తమ్ముడు నా తప్పు లేకపోయినా నేను 50,000 కట్టాలని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకెట్టమంటావు అమ్మ ప్రాణాలను వేస్తుంది కానీ డబ్బు మాత్రం ఇవ్వదు అది నిజమే కానీ ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావు సత్యంతవరకు అవే మాట్లాడినయ్య నా మాట నేను ఇంటికి పద వద్దు తమ్ముడు నేను బాకీ ఉన్న సౌకర్యంతా నన్ను చూస్తే పోలీసులు కప్పచెప్తారు నన్ను వదిలి వెళ్ళని నేను వదలను తమ్ముడు అన్నయ్య అన్నయ్య కార్లు ఉండగా చూసి చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా నువ్వెవరైనా నాకు అనవసరం ఇదిగో చూడు ఈ 10 రూపాయలు తీసుకో అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో ఇక నా రెండో పాయింట్ అయ్యా రెండో పాయింట్ గారు తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా వెళ్ళు లేదులేండి అరే లేదంటా ఏమంట రక్తం వస్తుంటాను రా కట్టు కడతాను సందేహించకయ్యా నేను డాక్టర్ని అదే నా డిస్పెన్సరీ ఒక చిన్న బ్యాండేడ్ వేస్తే అదే సర్దుకుపోతుంది నథింగ్ టు వరీ కమాన్ కమాన్ రీసీటెక్ నీ పేరేంటి బాబు సూర్య అండి ఏం చేస్తుంటావు ప్రస్తుతానికి నిరుద్యోగి చూడు ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి అది రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అఫ్కోర్స్ ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది ఆ ఫోటోలో ఉన్నది ఇందాక కార్లో ఉన్నాయనే కదండి ఆయనే బాబు ఆయన దెబ్బ నేను తిన్నాను మరి ఆయన ఫోటో మీ ఇంటో ఎందుకు పెట్టుకున్నారు
ఆయన చేసిన మేలు మర్చిపోలేక ఆయన నాకు సుయాన బావగారయ్యా. అన్నయ్య రామా రా. చూసావా, మీ ఆయన చే దెబ్బతిన్న మరో వ్యక్తి పేరు సూర్యం. ఈవిడేనయ్యా మా చెల్లెలు కమల, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. ఆ దుర్మార్గుడు కనకారావు ఈవిడ విడాకులిచ్చి ఈవిడ జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు. కనకారావు ఇప్పటికి అర్థమైంది. ఆ కనకారావు ఎవరో కాదండి, మా మేనమావ. అంటే నువ్వు సుందరమ్మ గారి అబ్బాయిని? త్రిపుర సుందరమ్మ కొడుకువా? రెండో కొడుకు. మీ అమ్మ నాన్న బాగున్నారా? బాబు బానే ఉన్నారండి. చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం. అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా? ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు. అప్పుడు మా కమల కలకలలాడుతూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెచ్చలేదు. ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృహృదయాన్ని గాయపరిచాడు. ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది. హ్యాపీ బర్త్డే బేబీ. నమస్తే. నమస్కారం. ఓ స్వీట్ బేబీ. అబ్బాబ్బాబ్బా, ఇంద్ర భవనంలాగా ఉంది. ఇల్లు అంటే ఇది ఇల్లు. మన కొంపలు ఉన్నాయి. ఎందుకు చెప్పానుగా నేను. డాక్టర్ గారు బాగున్నారా? తిరుపతి దేవుడి దర్శనం దొరుకుతుంది, నీ దర్శనం దొరకడం లేదు. ఏమ్మా కమల బాగున్నా? మంచి సమయానికి వచ్చా. అవును, ఏంటి పండగ ఇంట్లో? అమ్మాయి పుట్టినరోజు అమ్మా. అలాగా? మా తల్లి మా అమ్మే మా బంగారే. చేతులు ఏం లేకుండా వచ్చాం మనం. సగ్రమయ్య పెట్టి దీర్ఘాయుష్మంతురాలే వచ్చి. అన్నయ్య నీకు అర్జెంట్ గా మాట్లాడాలి, అందుకే అప్పారావు కూడా తీసుకో. అలాగే మాట్లాడదాం అమ్మా, ముందు పండగ కానీ. అమ్మమ్మమ్మ మళ్ళీ నీకు తీరు దొరకదు, నేను నమ్మడానికి లేదు. అర్జెంట్ గా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. నా రాకో త్వరగా. అలాగే బాబు. అన్నయ్య అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను. మన ఆస్తి? అదేమిటమ్మయ్యా, మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి, సరే మా అమ్మకున్న కాస్త కుస్త ఆస్తి, పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తన నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటారేంటి? దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు చెప్పు, నీకే న్యాయంగా ఉందా? సరే నేను మాట చెప్తాను వినండి. వింటాను. ఇక నా రెండో పాయింట్. గెస్ట్ అంతా వచ్చేస్తుంది. రెండో పాయింట్ అన్నాడు, మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే. అక్కయ్య ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది. ఉంటుందిరా ఉంటుంది. వీడెక్కడికి పోతాడ్రా? నా పేరేమిటో నీకు తెలుసురా? త్రిపుర సుందరమ్మ. వీడి విషయంలో మహాకృప సుందరమ్మ అవుతాను. మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టి కులుకుతాడా? కులుకుతాడా అంట. మీరు బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది. వస్తున్నానండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఊళ్ళోనే. అంటే అదే కాలనీలోనా? వస్తున్నానండి. మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు, రావాలి. అమలా ఏంటన్నాయా? ఏమిటి బర్త్డే కేక్ కచ్చారం అంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహం ముడుచుకెళ్తున్నాడు. పెళ్లి పిలుచురా. ఏరా రాజే. ఏమండి గెస్ట్లు అందరినీ వదిలిపెట్టి మీరు పైకొచ్చారేమిటి? నేనెందుకు పార్టీ నడిపించడానికి గెస్ట్లను నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వు నవ్వుగా? ఏమిటండి మీరు అనేది? ఉంటుందమ్మా, పరాయి మగ వాళ్లతో నీ ఏకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఊళ్ళు మండుకుంటే కట్టుకున్నా మా ఊడి పాపం ఎట్టా ఉంటుంది? ఏమిటయ్యా మాట్లాడేది? అసలు రాజేష్ పార్టీకి ఎందుకు పిలిచినట్టు? నన్ను ఇన్సల్ట్ చేయడానికే కా. అదేమిటి బాబు గారు, రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు, పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప. దామోదరం, మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం. మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు, మరి ఈ ఇంట్లో అదేమిటో? మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలెత్తుకు తిరగాల్సిన క్రమం ఇంతవరకు పట్టలేదు. బావగారు మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల, సంస్కారం గలది. కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి. 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు సంస్కారం నాగరికత నాకే నచ్చుబాటు కావు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఊరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు, నా మాట వినండి బావగారు. బావగారు స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలను పెంచారు. ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు, ఈ కనకారావు భార్య. పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను. ఇక నా రెండో పాయింట్, ఇదే విషయం కమలతో లక్ష సార్లు చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. తెలిసి నేనే తప్పు చేయలేదు,
తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు క్షమించమనంత ప్రాధాన్యపడితే పట్టు కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యాసనం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకులను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వలన వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికి అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పనిచేయమన్నా. నా కోసం నేను బాధపడ్డం లేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది? కూతుర్ని ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచు పిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల నా చర్ణ నుంచి విడిపించి మీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను. నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. అక్క, బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమార్ ఇల్లేం కాదు. ఇక నా 2వ పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్, సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజిన్ లేదని, అసలు రైలు నడవడానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదునక్క, బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బుంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండంగా నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? మీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్, దాన్ని పరిష్కరించడం నాకు మంచి నిలప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా 1 వారం రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్, 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుపడిందా? పలుకుబడలే ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటి? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా 2వ పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి, ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్, ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వేగంలో సంపాదించడం అంత తేలిక కాదయ్యా, నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా మీరున్నారుగా? మొత్తానికి అసాధ్యుడు ఎవరు. సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? మా నాన్నగారే పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలియదా? తెలీదు సార్, ఇవాళే మన సరుకంతా వేగంలోకి ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్, నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి. సార్, మన ఆఫీస్లో మామూళ్ళు ఇస్తానని నక్కాగారు తీసుకెళ్ళిన డబ్బులు
వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీసులో మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు, మర్చిపో. రానండి. చూడమ్మా, నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర, నా దగ్గర కాదు. నాన్న, మరి సినిమా అంటే ఏంటి నాన్న? సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట. ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి. అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా. అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తల్లి? మన పని మనిషి లేదు నరసమ్మ, అది చెప్పింది. గురవయ్య, అయ్యా, మన పని మనిషి నరసమ్మను అర్జెంటుగా పనిలోంచి తీసే. ఇక రెండో పాయింట్, ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు. అలాగేనండి. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం, భారతం అలాంటివి చదువుకోవాలి. తప్పితే పెద్ద బాల శిక్ష, సుమతి శతకం ఇలాంటివి చదవాలి. ఏమ్మా తినమ్మా, తిను తిను. మార్నింగ్ బావా. ముందు నువ్వు ఆ పిలుపు మార్చు, తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను. అదేమిటి? వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా, అతను ఈజీగా పంపించేశాడు. ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. మరి నేను? నిన్ను క్లర్క్ గారు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఉన్నవా బాబు, సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు, ఇది అన్యాయం బావా. నిజానికి నేను డిస్మిస్ చేయాలి, అలా చేయనందుకు సంతోషించు. ఇక నా రెండో పాయింట్, నువ్వు వెళ్ళొచ్చు. సూర్యం, మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత, రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే. అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి, అంతేగా? కరెక్ట్. ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను. నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క. చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో, రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను ఉతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. చేయకుండా నేను ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ ని తీసుకెళ్లి బంగాళా ఖాతాలో కలిపేసేవాడు. చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో? ఏంటండి మీరు, ఏదో తంటి విధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతుంది. ఈ మంట తలడటానికి ఒక పెగ్గు మందన్నాయి. నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావరా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందుల వాట మానేసి నన్ను మంత్రధనం లేని మాయలు పకీర్తి చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. యావండి, మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, వాడొక్కడు మీకు బరువు అయ్యాడా? వాడు ఉద్యోగం వాడికి ఇచ్చేయండి, పాపం తంటి విధవ. వాడా తంటి విధవ, పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండే వరకు కొంత విధవ. మొత్తానికి కోట్ల పాగా వేసాం అనమాట. కంగ్రాచులేషన్. అప్పుడే అభినందించేయకండి, నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే. మరో 3 సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం, సుశీలం దగ్గరగా చూసుకోవటం, వీలైతే మాట్లాడటం మా 2వ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. దాదాపు అదేనా వీలవుతుంది బాబు? మీరే చూస్తారుగా, ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది. నైస్ టు సీ యూ. అయ్యా, సూర్యం ఎక్కడ కనిపించడే? ఇప్పటి దాకా ఇక్కడే ఉండాలి బాబు. అదిగో వస్తున్నారు బాబు. సూర్యం, గుడ్ ఈవినింగ్. వెల్కమ్. ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు, మా ఇంటి పక్కనే ఉంటుంది. పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను. రండి, పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదా. ఆల్ రైట్, పార్టీ ప్రారంభిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవటానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు. రామ్,
కేక్ కట్ చేయమ్మా. డబ్బా పండు పిల్ల డబ్బా పండు, నల్ల నల్ల తల్ల తల్ల మల్లె చెండు, కొండ మల్లె చెండు, ఒంటి మీద కోక రంగు బంగ పండు. చుక్క పడిస్తే పక్క పరిస్తే దిండు దిండు, చుక్క పడిస్తే పక్క పరిస్తే దిండు దిండు. సుశీల గారు ఓ పాట పాడాలి.
పాటలు రావు. అయితే నాలుగు మాటలైనా మాట్లాడండి. నాకు మాటలు కూడా రావు. నాకు ప్రపంచమే తెలియదు. నాకు తెలిసిందల్లా మా నాన్నే. అమ్మాయి గురించి మీరేం వరే అవ్వకండి సార్. ముందు గెస్ట్ సంగతి చూడండి. అవును సుశీల. ఎవరు మీరు? నేనేనమ్మా. మీ అమ్మని, మీ అమ్మనంటి దాన్ని. సరిగ్గా నీలాగే నాకు బిడ్డ ఉండేది. చిన్నప్పుడే తప్పిపోయింది. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయే గుర్తుకొస్తుంది. సుశీల, ఈవిడ ఎందుకు వచ్చింది మేడం మీద? ఈవిడకి చిన్నప్పుడే కూతురు తప్పిపోయిందటండి. పాపం నీ అమ్మాయిని చూస్తుంటే ఆ తప్పిపోయిన కూతురు గుర్తుకొచ్చిందట. పాపం నువ్వు వెళ్ళి పని చూసుకో. మా సుశీల ఏడుస్తున్నావు. కూర్పా పుస్తకాలు, రెడవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు. ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దను బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా పెద్ద కోపం. అమ్మ నాకు ప్రేమించటం అన్నా, చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి, అదేలా కుదురుతుంది. మా బావ ఏమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తగారు, మీ అత్తగారు, మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోండి. సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడం ఎవరున్నారు? బాయ్ నేను తప్పి ఫోన్ లో నిన్నే ప్రేమించే. మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా. మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే. మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం. సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాతో తెలుస్తుంది. దీపంత వాతలు పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాట ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ? డాక్టర్స్, లాయర్స్, నర్సులు అందరూ తెలిసిన. పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవడమే కానీ పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. ఆయన ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను. తప్ప అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేయకపోతే నీ పొజిషన్కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్య, పార్టీ బాగా అరేంజ్ చేశావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి, ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు, ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క చెప్పు. ఆగిపోయావే, మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంచా లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా, స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచి అయినా ఇంట్లో ఉంచి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకులాంటి కుర్రాన్ని అపాయింట్ చేసేస్తాను సార్.
ఉదయవద్దు. మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తీయిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసరాన్ని చూడు, అన్ని విధాలా సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు? నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 20 ఏళ్ళు అయింది. అబ్బా, అయినా ఎంత ఖాళీగా ఉన్నారు. మనం కొన్నాళ్ళు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం, అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, పెండింగ్ ఉండదు. ఈ వేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదేమిటి? అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజు పాఠాలు ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. ఇలారా కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక్కసారి ఇలా చూడు, చూడమంటుంటే. పరాయి వాళ్ళని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయి వాడిని కాదుగా, నేను మేస్టర్. నన్ను చూడొచ్చు, చూడు. అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలి కథంతా తర్వాత చెప్తాను, కానీ నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి? బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురఖా వేసుకుని పైకొచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఎవరు పంపించారు ఈ డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట, అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు. మిగతా 300 నన్ను తీసుకోమన్నాడు. కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతనాలు జరిపి కొడాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనీ ఆర్డర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసి నన్ను మర్చిపోయినాడు. కారం అమ్మ అమ్మ, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనిపెట్టవు. మా తల్లే, నీ చీరలతో కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? మాయా బావ అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బు నాకు ఇవ్వు. అకాడించా నోర్మే, మూల విగ్రహాలు ముష్టి ఎత్తుకుంటుంటే ఉత్స విగ్రహాలు చెప్పటాలు కావాలన్నా. అలా ఉంది మొక్కం చూడు. అబ్బా, డబ్బు డబ్బు డబ్బు. 50 ఎకరాలు ఇచ్చారే, ఇంకా కాలేదా? బావా, దాంట్లో సూర్య అడ్రస్ ఉంటుంది, తప్పడే ఊరేళ్ళు దాకా వస్తానండి. ఒరే 50, సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చాను. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు అయినా పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. బావా, నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అరే బావా, బావా పకోడి పొట్లమా? అక్క, బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగా రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను.
ఇనువుగా మారి తుప్పట్టేయక ముందే బావ కూతురునే ప్రేమించేశాననుకో, ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు, అప్పుడు కావలసిన బోటి తాగేయచ్చు. సుశీల సుశీల ఇంట్లో లేరండి. ఆ సంగతి తెలుసు, లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా? సుశీల అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటకు వెళ్ళారండి. దీన్ని ఒకరిని పెట్టారు ఈ మధ్యన. అవును, వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయస్సు ఎంత, నాకంటే కూడా అందగడా? ఆ సంగతులు అయ్యి నాకు తెలియగారండి, ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి. 80? నో ప్రాబ్లం. అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు. 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నెపిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళలా గెంతులేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుక్కోవాలి. రా సుశీల. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కదయ్యా, అజీర్ చేయగలదు. అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ని ఉన్నాను కదయ్యా. అమ్మా నీకేం భయం లేదు, నీ ఇష్టం వచ్చిన తిను. తృప్తిగా ఫోన్ చేయి, ఆ తర్వాతే బయలుదేరదాం. నేను అమ్మను వదిలిపెట్టిరాను, ఇక్కడే ఉంటాను. సత్యం, నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు. వీరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను గాని ఫోన్ చేయి, బయలుదేరదాం. Once upon a time, there was a king named Dushyanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైమ్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంత నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, భావను మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణ ఇచ్చుకో. సూర్యం గదికి నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారుగా షాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలు నీకు స్కౌండ్రల్. నాకున్నది ఒకే ఒక్క గుండె, అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య. మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్, నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు కాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని. నీకు మేనల్లుని, సుశీలకు భావని. సుందరమ్మ కొడుకు, ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి ఆ తల్లి కూతురిద్దరిని కలపడానికే ఈ ఇంటికి వచ్చాను. మీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవునా, బావ చాలా మంచివాడు. నువ్వు నోరుమై, దేవతలాంటి నా కూతుర్ని మాయి చేయడానికి వచ్చిన నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్, తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక మాట, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీల్ని పెళ్లి చేసుకుని సుశీల్ని వాళ్ళ అమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు. నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు, ఇంతవరకు కొంపంతా పెత్తనం చెలాయించావు, ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలు లేదు. అయ్యా, ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయదు, 2 కోట్ల కూడి లోపల పడే.
వేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయ రెండు పూట్ల కూడు లోపల పడాయి. సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా, నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదమ్మా. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా.
నీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా. అమ్మా, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, నా మాట నీ రెండు మెతుకులు ఎంగిలిపడమ్మా. రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా మొట్టలేదు. మా అమ్మ కదా సూర్యంబాబు, రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తున్నారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగల రేపే. బాబు మీరు కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేసి అలాగా. బాబా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుశీ, నేను తీసుకెళ్దామని వచ్చాను. అలాగే రా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారు గదిలో కూడా లేరు బాబు. నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యబాబు గారు తీసుకెళ్ళారు బాబు. నువ్వు చూస్తూ ఊరుకున్నావా? లాభం లేదు మామయ్య, మూడు ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడు అరెస్ట్ అయ్యి. సూర్య ఏం తప్పు చేశారండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దలు అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. మీరు అరెస్ట్ అయిపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకరావు గారు, అమ్మాయికి మైనార్టీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ వస్తాను. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికి పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు. ఈ పెళ్లి ఏదో జరిపించేసిన నీదో సాధించేశాను, నువ్వు మర్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతుర్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. చట్టం మనల్ని విడదీసినా బంధం మాత్రం విడిపోలేదండి. సుశీల మనకు ఒక్కగాను ఒక్క కూతురు, దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని జీవించండి. మా దీవెనలు ఎందుకులే, మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా. ఏ సుశీల, వస్తావా రావా? పట్టుకున్న వాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్తబంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెళ్ళలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతే గాని నా ఆస్తిలో చిల్లిగమ్మ కూడా నీకు దక్కనివ్వ. వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారంటే మీరా? అవునమ్మా, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాను సరే. మా అబ్బాయి ఉండే రూమ్ కెట్టే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అవునవును. నువ్వు కాదు తడిపోయి నించోపో. డాక్టర్ గారు, మీ మీద నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకమ్మా? నాకు ఒక ఉత్తర ముక్కరాయి కొడుతూ అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు. నీకు ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటానమ్మా. నిజంగా ఇది శుభవార్తనండి నాకు మా అబ్బాయి మీ దగ్గర ఉండడం. అంతకంటే మంచి శుభవార్త ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. ఏమా ఏమా లేకపోతే సరే. ఎవడిచ్చా నీకు డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు?
దామోదరం దామోదరం కాదు నీ పేరు దగ్గామోదరం మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు చేస్తావా అది కాదమ్మా త్రిపుర సుందరమ్మ నేను త్రిపుర సుందరమని గారు ఈ విషయంలో మహా త్రిపుర సుందరమని నువ్వేదో మంచివాడు 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 అంటే నేను మంచివాడు అనుకున్నాను ఇదే మంచి పిలువు నా కొడుకుని అలాగే గ్లాస్ మధ్య చేపించు కొంత ఎండిపోతాను సూర్య మర్యాద లేని మనిషి సూర్య ఇందులో నమస్కారం వేరానా సరే లేవండి మీరు కసమంగళీ ఏం పని చేసావురా ఇల్లు వదిలి వచ్చేసింది తాలక మేమంతా ఏమైనా అనుకున్నావు ఈ పిల్ల ఎవరు ఏమని పెళ్లి చేసుకున్నావు ఈ పిల్ల నాన్నెవరు అమ్మెవరు ఊరేది ఈ పిల్ల ఎవరో కాదమ్మా మన కనకారావు మామ కూతురు ఏమిటమ్మా అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు రొట్టె విరిగి నేతలో పడ్డదా అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట ఇష్టం వచ్చిందిగా అంటావురా బంగారు పిచ్చికి నా కోడలుగా చేసావురా మరి అప్పారమ్మ కూతురు కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు నేను అనుకోలేదు అనుకోను వాడు అనుకున్నాడు అనుకుంటున్నాడు నేను అనుకున్నది ఇదే నేను అనుకున్నది ఇదేరా నీ మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలియదమ్మా అమ్మా త్రిపుర సుందరమ్మ గారు అయ్యా డాక్టర్ గారు చూడండి మిమ్మల్ని ఏదో దగా కోరని దగా దామోదరని ఏదేదో వాగేశాను ఏదేదో తిట్టేశాను అవేవి మీరు మనసులో పెట్టుకోకండి చెరిపోయాను ఎంత మంచివారండి మీరు ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా చాలా నెమ్మదిగా ఉందండి అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి అదేనమ్మా మీ అన్న కనకారావు చిచి వాడు మా సొంతమే గారండి నేను విడిచిన వాడు అదేనమ్మా మీ వియ్యంకుడు అదే అలా అన్నారు బాబు మీ వియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలని మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆశ్రమం సుశీలకి చిల్లి గవ్వ ఇవ్వట ఓహో ఇవ్వడట వాడి తల్లో పేరిస్తుంది సన్నాటి వాడి చేదేవిడి వాడి ఆస్తికి తాళంకేవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి ఇప్పుడేమంటాడు వదిలి గారు కమలా బాగున్నావా ఎంత పని చేశాడు మా దుర్మార్గుడు నీకు చిన్నప్పటి నుంచి వాడు నేతి పెట్టినట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్రం మన్నగించింది అందుకనే నీలాంటి బంగారం లాంటి భార్యను వదిలేశాడు ఓ చిన్న ఐడియా కనకే బాబు ఆస్తి ఎవరంటున్నాడుగా ఆయన ఇంటి ముందు పాట వేయించి బావచేత నిరాహార దీక్ష చేయిస్తే చిన్నమై అన్ని బైరాగి బుద్ధులా నీకు వాడింటి ముందు పాక వేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టిందిరా వాడే నా ఇంటి ముందుకు వచ్చి పాకేసుకుని నా కూతురు ఒకసారి చూపించు నా కూతుర్ని కొంచెం చూపించమ్మా అనేట్టు చేస్తానురా అమ్మా మరేం అనుకోకపోతే నేనేం అనుకోనండి మీ విషయంలో నేనేం అనుకోను మరేం లేదమ్మా నా స్టెతోస్కోప్ ఇప్పిస్తే ఎవరు నా స్టెతోస్కోప్ అమ్మా ఓ ఇదా తీసుకోండి అదేమిట సినిమాల్లో హీరోయిన్ విలన్ చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వా అంటున్నావు నేను నీ బాబాయ్ కూతుర్నిరా నీ చెల్లెల్ని ఓహో చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టుందిలే అయినా కూర్చోమని చెప్పొచ్చుగా సరే కూర్చో నీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి కూర్చో నా ఇంటికి వచ్చి నాకేం మర్యాదలు చేయనక్కర్లే ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా అంతా మనిలే నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చింది అంతే అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలరా అన్నయ్య నీకు అన్ని గుణాలు ఉన్నాయి రెండే తక్కువ నీకు తెలియదు ఒకళ్ళు చెప్తే వినవు చాలా కోపంగా ఉన్నట్టున్నావు నీతోటి మాట్లాడినా ఆ గోడతోటి మాట్లాడినా ఒకటే అయినా ముఖ్య విషయం ఒకటి నీకు చెప్పేసుకోవాలని వచ్చాను అదేరా నీ కూతురుందే నా మేనకోడలు అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు చెప్పడానికి నువ్వు వకాల్తా తీసుకొచ్చావా తల్లికి వకాల్తా ఎందుకురా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వు కస్తున్నా నేను బుస్తున్నా ఏ ప్రయోజనం లేదు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాల్సిందే సుందరమ్మ గుద్దు గుద్దేసి ఇది గుద్దు కాదు ముద్దంటే నమ్మేసి అంత పిచ్చివాడి మాత్రం కాదు నీ బుద్ధి పోనిచ్చావు కదరా లాభం లేదు ఇంటికి వచ్చిన ఆడబడుచుకి ఇంత పశువు ముఖం ఇచ్చి మర్యాద చేయడానికి బదులు సుందరమ్మ అని పేరు పెట్టి పిలుస్తావా నీకే బాగుందా ఇది పోని చెల్లెలి కాదు ప్రియప్రాలుగా వచ్చానరా ఎంత మర్యాద చేయాలి సగం మర్యాద కూడా లేదే సుందరమ్మ నీ నక్క వినయాలని నాకు తెలుసు నా ఆస్తి మీద కన్నేసి కావాలని నువ్వే ఈ పెళ్లి తెరిపించావని కూడా నాకు తెలుసు ఇక నా రెండో పాయింట్ అసలు నీ మొదటి పాయింట్ ఏమిట్రా తెలియక అడుగుతాను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇక నా రెండో పాయింట్ ఇక నా రెండో పాయింట్ అంటున్నావు అసలు నీకు నీ మొదటి పాయింట్ ఏమిటో తెలుసా నేను చెప్తున్నాను నా మూడో పాయింట్ విను నీ కూతురు నా కొడుకు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరిని ఆశీర్వదించడం తప్పితే ఇప్పుడు నీకు వేరే మార్గం ఏమీ లేదు సుందరమ్మ ఓయ్ ఆకులేసినంత మాత్రాన అన్న సంతర్పణ అయిపోదు సుందరమ్మ నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఆస్తి నీకు వస్తుందని మాత్రం అనుకో నీ ఆస్తి నాకెందుకురా నీ కూతురు ఆస్తి నా కొడుకు వస్తుంది అంతే అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు
నా కూతురు మేడలో తాళి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చేస్తాను, లేదా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటుంది. రాక్షసురా, ఎంత చండాల మాట్లాడుతున్నావురా. ఈ రెండు కుటుంబాలు ఒకటిగా చేరడం నీకు ఇష్టం లేదు అంటారా? అవును, నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్తానురా. రెండో పాయింట్, ఒకటి గుర్తుంచుకో, నా వెనకాలే నువ్వు తప్ప నీ ఆస్తి అంతా నా ఇంటికి వస్తుంది. జాగ్రత్త. అది చూద్దాం. అంతంత కొంప గాలి కొదిలేసి ఎక్కడ తింటున్నారు వీళ్ళు? ఇంటికి చాలా మంచిది. తిను మంది మోహ ప్రేమ. ఏ మోహ ప్రేమ? ఉపకారం లేని కోరలాగా తప్పగా ఉంది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. ఎవడ సినిమాల నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు. నీకు గుర్తు లేదు, నువ్వు ప్రేమించవలసింది, పెళ్లి చేసుకోవాల్సింది భావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకే నాన్న, బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అత్తగారిని ప్రేమిస్తానా? అత్తగారి నిలువలేదు, లాభం లేదు. నాకు కూడా పని రావాలి. మా పిండి చేతులు పెట్టారు. ఎకరాలు మీ పిండి చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా చెప్పారేదా? మళ్ళీ 100 బాధలుంటారు. మీరు అలా ఆడకం పోలేదు. చిన్నమ్మ నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. నువ్వు చారణీ కూడదమ్మా. అయినా నిన్ను పాలేరు క్లాసు 10 ఎకరాల క్లాసులో పెంచానా? 50 ఎకరాల క్లాసులో పెంచా. అసలు నీ సంగతి నీ బావ సంగతి పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నీ నోట పలగాల తిలక. తర్వాత వచ్చి పలుకుతాలే. పళ్ళు రాదు తెలియకుండా వస్తానే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎక్కడ పడతా? నువ్వే తనగా ఉన్నా, నువ్వెక్కడ పడతావు? నాకంటే పనులు ఉన్నా. సుశీ ఇంత ఆలస్యం చేశావి, ఏం చేస్తున్నావు? కింద మీ అమ్మగారు, వదిన గారు, చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు చాలా మంచివారు బావా. మీ అమ్మగారు ఇంకా మంచివారు. తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేయకు. మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. చూసి, నేను రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. దేనికి? ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా, నేను నీతోనే వస్తాను. నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా. ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను. వెళ్ళయ్యాక 4 రోజులు విరగం అనిపించావు అనుకో, ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి సుశీ. సరే, మరి పని వెంటనే వచ్చేయాలి. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మేము పంపించలేదండి. ఎవరు మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. అవునండి. మీ రూమ్ సోదా చేయాలి. మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ దొంగ నోట్లు. ఇప్పటికైనా అర్థమైంది ఎందుకు సోదా చేశాము సార్? ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఆ విషయం కోర్టుకు చెప్తాం. కమా పదండి. సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు మెడుస్తున్నావు? బాబు ఊరెళ్ళి 2 రోజులైంది, ఇంకా తిరిగి రాలేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులే కదా అయింది, 2 సంవత్సరాలు కాలేదుగా పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి ఏడు పెదకు? పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే. నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు.
ఏంటి ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మ ఏం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అవును. అయ్యో, అవును ఎంత బాగా చెప్తావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపగల పిల్లలు అనుకోలేదు. అవునులే, మీ నాన్నగారు ఉన్నారే రెండో పాయింట్ గాడు, వాడి పోలికలేవో కాస్త వచ్చాయి. ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి దగ్గర సంసారం చేస్తారే, మొగుళ్ళని సంకనేసుకుని పుట్టింటి దగ్గరగా దిగుతుంటారు. సరే, అది నేను చూస్తానుగా. ఈరోజు పని మనిషి రాలేదు, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను, కుడికెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, ఏం చేయమంటావు? నేను చేస్తాను. చేస్తానంటావా? సరే, పెళ్లి చేయి, నేను వచ్చి చూస్తాను. వద్దు అత్తే, నన్నే చేయమంది, నేనే చేస్తాను. నీకు అలవాట్లేదుగా, కష్టంగా ఉంటుంది. లేమా, నేను చేస్తాను. కష్టం ఏం లేదు, కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి. పర్వాలేదు, నేనే చేస్తాను. ఏమే, అదేదో తక్కువ అయిపోయి కష్టాలు పడుతున్నట్టు, నువ్వేదో శిక్షణ ప్రమాణాలుగా వచ్చావు సహాయపడుతున్నట్టు, ఏమిటి వేషం? నువ్వు చేయాల్సిన పనులు ఏం చేస్తావు? ఏం లేదు అత్తయ్య, సుశీలకి ఇలాంటి పనులు ఏం చేతకావు. చాలా కష్టపడుతుంటాను, సహాయపడదామని. నాకు మాత్రం తెలీదు దానికి అలవాట్లేదని. ఒక ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి మరి. గుర్తునే అన్ని పనులు అందరికి రావుగా. మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి, కారం పట్టాలి ఇద్దరు. అప్పుడు కావాలంటే అవి చేయవి, దాని మీద కాదు, రోకలి మీద. అదేంటమ్మా, మీరు ఉక్కలు దంచుతున్నారు, పని మనిషి ఏమైంది? ఈ రోజు పని మనిషి రాలేదు అందుకని. అయ్యో, మీకు అలవాట పాడాది, సహాయం చేస్తానండి. వద్దు మా గారు, ఇదేపటి నుంచి మీరు కారం దంచుతారు, ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదాన్నిగా. మీరు వెళ్ళి మగాళ్ళ కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది. పొలం పనులు చూసుకో. నువ్వు పట్టింటాలని అడిగి కారం తల్లి పట్టరాపోస్తానమ్మా. నీ మొహం నీకేం తెలుసు, నేను వెళ్ళి నవలలు చదువుకోపో. ఏమిటే, తోడికోడళ్ళు ఇద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు? ఆవకాయ చెత్త అది గోంగూర, ఇది అన్నం. ఈ రెండు కలిపి బాగా భోంచే, ఇక్కడ దొరికేది ఇదే. నీకు ఎక్కడ ఏం దొరుకుతుంటాయి? చిల్లీ చికెన్, తందూరి చికెన్, చికెన్ 65, పుట్టింగ్, ఇంకా చాలా మంది ఉన్నారే. వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరు రారు, ఇక్కడ దొరికేవి ఇవే. ఆరోగ్యానికి మంచిది, త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి. అన్నీ రేపు ముందుకెందుకు మానకేసుకో, త్వరగా తిను, త్వరగా తిను. కొంచెం తండూరి చికెన్ ఏమంటావమ్మా? పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తా. వద్దు. పోనీ కట్లెట్ ఏమంటావా? పట్టుబడ్డాడు
దొంగను జైలుకి పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడివి నువ్వు, దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? ఇంటి కట్టుకున్న వేళాని శేషం పెద్దవాడు దేశాలు పాలైనాడు. నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళాని శేషం మొగుడిని జైలు పాలు చేసింది. అల్లుడిని జైలు పంపించడానికి నీ సిగ్గు లేదు? నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? నీ నోట్లో నా పేరెత్త. నీ పేరెత్తవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళచ్చు. ఏమంతా నిలబడి చూస్తున్నారు, వెళ్ళండి. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళండి. ఇంటికెళ్తాం. ఆఖరు సార్ అడుగుతున్నా, వస్తావా రావా? ఈ క్షణం నుంచి నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటాను. ఇది నా చచ్చింది అనుకుంటాను. వస్తా. జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురా. ఆగమ్మా, ఏమిటది? సుశీలకు జ్వరం కదూ, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకు జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలని తాగిస్తాను. వద్దులేండి, నేను తల్లి. ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదాని మీద చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి వెళ్ళమ్మా. నాకిప్పుడేమవుతు? అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నేరకు పడిపోయావు. నాకొద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా. నా తల్లి కది తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది, ఎక్కడ కనిపించదు ఆవిడే. ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి రెండు ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాట ఏమిట్రా, తిరుగు తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్, నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావా? అది ఏమిటో పెద్ద కేట వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆదని కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ఎందుకు తెలియడం లేదా? కదల్లేదా? అయితే అంతే అన్నమాట. నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళో పెట్టాను. మీ అబ్బాయి కూడా ఇక్కడే ఉంది. అలాగా, సుశీల్ ఎలా ఉంది బాబాయ్? సుశీలకి బాగానే ఉంటుంది, మీ ఇంట్లో కదా ఉంది. సరే ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతుంది. నేను మా ఊరు వెళ్ళాలి, స్టేషన్లో దించేయండి. వెళ్దువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళ్దువు కదరా. ఇంటికి పోని సూర్యం. సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకి పంపించాడు కానీ ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశానని తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు.
ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకల్ గుడ్ మార్నింగ్. నువ్వు నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా, లీల లీలా. అవును సూర్యం, లీల నా మేనగోడలు. అవకాశం దొరకనితో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమల అని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్న మాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అబ్బే అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్ కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్న మాట. మీరు చెప్పుచుంటుంది కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్న మాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళని అమ్మా. అదే లాభం లేదు సూర్యం, మా లీల సంగతి నీకు తెలీదు, ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? వెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చి చుంచుని అని చెప్పుతున్నానన్న మాట. హలో బావగారు. రండి మరదల గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంటావు, పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా? ఓ ఫెంటాస్టిక్, ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చింది చెప్తున్నాను. అబ్బో చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావు బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. వెళ్ళడానికి కావాల్సిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావలేలా. భర్తను ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సరే సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక్కడ వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే పడుకుందాం. ఏంటిది నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? సోదరు, అమెరికాలో ఇదంతా మామూలే. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేప్ చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం, నీ ప్రేమ కోదండం, ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరోడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. ఏం మిస్టర్ బావగారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని వదలను. బావగారు ప్లీజ్, బావగారు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ఊరికెళ్ళని అవుతారు? చెప్తున్నానన్నమాట, చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద పడి ప్రాణాలు తీసుకుని అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నా సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల బావా, నువ్వు ఇది కళా నిజం. ఇది కళా కాదు, వైష్ణవ మాయా కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వెళ్ళిన అవసరమే వచ్చింది బావా? సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు, వెంకటేశం దయవల్ల బతికి బయటపడింది. మీ వాళ్ల దృష్టిలో సుశీల చచ్చిపోయింది, అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా,
మీరు జైల్లో ఉన్నంత కాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే, హార్స్ రైడింగ్ ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను. ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఈ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకుందాం కదా. అలాగే రెండు కోన్ ఐస్ క్రీమ్. ఆ రెండు ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చున్నావు? వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఐస్ క్రీమ్ కావాలా? వద్దా, ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే ఫైట్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, చెప్పొచ్చు. ఎంతకాలం అయింది నేను చూసి, ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. బానే ఉన్నారు. సుశీల, 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 ఏమ్మా ఏమైంది చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమని చెప్పేది నైనా నా నోటితో? ఎలా చెప్పేది? బంగారు లాంటి పిల్ల బాబు. ఏం చెప్పిందంటే? నేను చెప్తాలే బాబు. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు, పిల్లని తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నేను రానన్నది. ఇంకెక్కడ బావే బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే, ఆ మాట విస్తూనే మంచం పట్టింది. ఇక అంతే. మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే? ఏమిటా పాలు ఏమిటి, విషయం ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నారా? ఏం జరిగింది? ఇప్పుడు అర్థమేంటి? ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి? నమ్మశక్యం కావట్లేదు. నువ్వే నువ్వే ఏదో పల్లెగా పని చంపేస్తుంటావు. నాకేం తెలియదు నాయనా, సత్యంగా చెప్తున్నాను. నీకేంటో తెలుసు, నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయనా. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేస్తుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టినా సుశీలను చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనివ్వను.
చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఈమె సుశీల కాదు. ఒక కోటీశ్వరుని ఏకైక కుమార్తె. అతడు నాకు సయానా బామర్ది. వాళ్ళు చాలా కాలంగా అమెరికాలోనే స్థిరపడిపోయారు. మా బేబీ అమెరికాలోనే పుట్టి పెరిగినా మన తెలుగుదేశం చూడాలని, ఒక తెలుగు వాడినే పెళ్లి చేసుకోవాలని వెతుక్కుంటూ మన దేశం వచ్చింది. అమ్మా అమ్మా, ఈ అమ్మాయి సుశీలేనమ్మా.
మరి అదే కావాలి నేడా అది సరే ఈ పెళ్ళి కుదురుతుందని మీరుండండి ఎందుకు కుదరదు ఆ అమ్మాయి మొగుణ్ణి వెతుక్కుంటూ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది డాక్టర్ గారు ఏమో అబ్బాయికి పెళ్లి చేయమంటున్నారు మన అబ్బాయి కంటే మంచి అబ్బాయి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడంటాను కుదురుతుంది కదా ఆ డాక్టర్ గారు వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ఒక్కటే కూతురు అన్నారు కదూ ఏమిటి ఒక్కటే కూతురు పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి మీకే దక్కుతుందని ప్లాన్ వేస్తున్నారా డామీ కాదు అమ్మి మా వాడికి నువ్వు నచ్చావు పైగా సుశీల్లాగా ఉన్నావు లాగేమిటి కర్మ సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నకి వాడికి చేస్తే వాడి పిచ్చి కుదురుతుందని మాకు ఆశ అంతే అమ్మా 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 ఎలాగోలా ఒప్పించమ్మా నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను ఒరే మరో దీసరా ఈ విషయంలో అన్ని మీ పోలికలే వచ్చాయి ఓకే ఓకే అంకుల్ ఇతను పిచ్చిలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు పిచ్చి మధ్య పట్టింది అంటున్నారు పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరే అంటున్నారు ఓకే నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను నా కాపు అత్తమావలు కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి ఏమిటే తల్లి ఆ బంధనలు అత్తమావల ఆస్తి గుప్పిట్లో పెట్టుకుని కోడలు హింస పెడతారని విన్నాను అవునే తల్లి మా అత్తగారు నన్ను చాలా హింసలు పెట్టింది నేను అడిగింది మీ అత్తగారు గురించి కాదు మీ గురించి ఏమంటారు మీ ఆస్తి నా పేరే రాయాలి మా అత్తగారంటే ఏమనుకుంటున్నారండి అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్ పేరు మోసిన గడుసారి మా ఆవిడ గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే ప్రాణ భయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళు ఎక్కడ పారిపోతుంటే ఈవిడ ఒక్కతే నడిబదారులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ జపాన్ వాడిని తెలుగులో తిప్పిన ఉక్కు మనిషి ఈవిడ నీకు ఆస్తి రాసిచ్చేది ఏమిటా తల్లిని మాటలు కోట్ల ఆస్తితోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి పుచ్చుకోవడం ఏమిటి అమ్మాయి నీకు నేను ఆస్తి రాసిస్తాను ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఒక మాట అడగలదా అమ్మి అడగవే అమ్మి అందరూ మిమ్మల్ని గడసరి గడసరి అంటారు కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు ఏమిటి యాక్ట్ చేస్తున్నారా నేర్చుకుంటావా గడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి ఆ కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అమ్మి నా కొడుకు పిచ్చే లమ్మి రండి రండి నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి మాకు ఇది సాంప్రదాయం ఉండండి నేను ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్సిడెంట్ చెయ్యాలని అడుగుతున్నాను అన్నమాట చూడు ఒక తల్లి ఏంటండి కొంచెం కుడికాలు ముందు పెట్టి లోపల వస్తావా నో నేను కుడికాలు పెట్టనని చెప్తున్నానమాట ఆహోరించినట్టే ఉందన్నమాట మా ఇంటి ఆచార ప్రకారం కుడికాలు ముందు పెట్టి రావాలన్నమాట ఏమిటి సాంప్రదాయం ఏ డామీ నీ మొదటి కోడలు సుశీల కుడికాలే పెట్టింది కదా దానికేం మంచి జరిగింది వంకాయ మిరపకాయ నీ ఇష్టం కాళ్ళు నెత్తిన పెట్టుకోవే దట్స్ గుడ్ కమ్ ఆన్ డార్లింగ్ నేను ఎడక్కాలే పెడతా ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల దాడవేరు కొత్త కోడలొచ్చి పాత పద్ధతులు మార్చు విచ్చదాభిరామ విడలేమా అమ్మా వదిన అత్త సుశీలదల్లాగే ఉంది అవునా పెద్ద పోదు ఎక్కువ అవునా సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది మీ మనసు కూడా పాడైంది అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేసాం ఇక్కడికి రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను నాకు పూజలు వద్దు కొబ్బరికాయలు వద్దు మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది ఇక నా రెండో పాయింట్ నలుగురి కోసం ఎన్నాళ్ళ నీలా బ్రతుకుతామండి నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ చరణదాసినని అందరికీ తెలుసు కదా పతియే ప్రత్యక్ష దైవం అని నేను బావయ్యే ప్రత్యక్ష పరమాత్మ నేను జాయింట్ గా పూజించుకుంటాం కాదనుకో బావా ఆయన అలానే మనిషి కాదు లేరా సరే నాకు అపఖ్యాతి రాకుండా నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి
ఇక్కడే ఉండండి. అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్యా అంటే నాకేం తెలుసురా, ఆ భగవంతుడు చేశాడంటుంది. సరే, ఆ దేవుడి దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కుస, దేవుడి దయ వల్ల వాడి మొదటి పిల్లం పోయిందా? అది కాదు దుర్మార్గుడా, ఎంత మాట్లాడినావురా? అది కాదక్కయ్యా, ఇప్పుడు నా కూతురు కదే ఉంటాను. నీ కూతురా? కడుపు తెంచుకుంటే కాలం మీద పడుతుంది రా, నీ కూతురు మంచిది కాదు. నేను లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. వచ్చింది సీమ మిరపకాయ తెలుసుకో. ఓల్డ్ మ్యాన్ కమ్యా, కుక్క పనులు అనుకున్నావా? ఇంగ్లీష్ లో తెలుసుకున్నావు? షడా ఏ ఓల్డ్ మ్యాన్, ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఎందుకు మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది, ఊరుకోమా నీతో నాకేంటి అమ్మ వాళ్ళు. ఈ 50 ఎకరాల పడుగు ఉంటే వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకుని కానీ వాళ్ళని పిలిచినావా నాన్న? పిలిచా, ఓడం పా మన కొంపకి. వచ్చలే, నేను ఇక్కడే ఉంటా. అవును మామయ్య, బరాలు లేకపోతే ఇల్లు చిక్కుపోతుంది, నేను చిక్కుపోతాను. నువ్వు నోరు మీద జడ్డు వేడు. అలాగే బాబు, నీకేం పోయే కాదు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? అమ్మాయి రానంటుంది, నువ్వెందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? లాగి లంపగా ఇస్తాను, జాగ్రత్త. అమ్మాయి నీకేం భయం లేదు, నేనున్నా. నిన్ను ఏమండి, మీరు కొట్టే ఉంటే వచ్చి జమ్మలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు అన్నే పడతావా? దేవుడు తెలుసా? కొట్టలే. ఇంకా ఎంతసేపులో డాన్స్ చేస్తావు? నాన్న కొత్త నాన్న దెబ్బ తగులుతుంది. ఇంకొని తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. ఇదేమిటో తెలుసా? నాన్న ఒన్ను రెండు మూడు మంచి పని చేసే వదిరా. ఏ గర్ల్, పెళ్ళైన ఆడపిల్లలు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడున్నా? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అసలు విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి, కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మిస్ మ్యాన్, కట్నం వెంటనే పంపిస్తాం, వెంటనే నీ వైఫ్ ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళు. అమ్మతో చెప్తా ఉంటా అమ్మా. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు. రైట్ రైట్. ఏయ్ లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి లేకపోతే కొడతాను. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు? లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను, మీరు వెళ్తారా లేదా లేకపోతే కో. అమ్మా చూడడామ్మి. ఏమిటి అమ్మి? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడగారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని గాని ఈ సంసారం ఎలా ఇదనే అమ్మి. నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. సరేనే అమ్మి. బావగారు, ఇదివరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాడం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తారు. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే అత్తయ్య గారు, మీరు వంట పని మర్చిపోకండి. ఓకే. నాకు మాత్రం ఏ పని చెప్పలేదు, హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు, ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట. అండర్స్టాండ్? సరే, అందరు బట్టలు నేనే ఉతుకుతా, ఇద్దరం చదువుకుంటాం. పని చూడండి.
అత్తగారు ఏమే కొడగారు అబ్బే ఏం లేదు ఇనప్పెట్టి తాళాలు కొంత కావాలి అత్తగారు ఇనప్పెట్టి తాళాలు కావాలా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ గరసరి అత్తలు కొందరు సొగసరి కోడళ్ల చేత కాదాతిందుర్ వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు ఎవరు నేర్పారా నీకు ఇదంతా నా పెళ్ళం నేర్పిందమ్మా అదే నేను నాకు నేర్పినట్టు పద్యం కూడా వస్తా కర్మ వాటికి మీకు ఆవిడ దూరం అసలు పాయింట్ మర్చిపోయారు ఏంటే తాళాలు ఓ తాళాలా ఇనప్పెట్టే అదే ఏంటా తీసుకో ఓ థ్యాంక్ యూ మరో తాళం పెట్టి నీ తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది ఈ సోగసిరి కోడలు తడాకా నీకు తెలియదు అనుకుంటా అంజా తెలుసు తెలుసు వేసే కరెంట్ చెప్ప ఏంటి నీకు తెలిసిందేగా వన్ టూ త్రీ వచ్చేసింది 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 ఏమి సీన్ మిరపకాయ సొగసరి కోడలా గడసరత్తంటే ఏమనుకున్నావు ఈ కాలంలో నగలు డబ్బు అంతా ఇనప్పట్లో పెట్టే ఉంచుతారనుకున్నావు ఊళ్ళో వాళ్ళు మీకు కావలసినవి పైన బీరువాలు ఉన్నాయి తాళాలు పక్కనే పెట్టాను వెళ్ళి ఏమిటో బావ మీ అమ్మగారిని మంచిగా మార్చడానికి కటువుగా ప్రవర్తిస్తున్నానని బాధగా ఉంది నువ్వు ఎప్పుడో బాధపడదు బంగారాన్ని మంచి ఆకారంలో తేవాలంటే శుద్ధితో కొడతారు నువ్వు మా అమ్మగారిని నిద్రించడం కూడా అలాంటిది అయితే మన ప్లాన్ సక్సెస్ అయిన వరకు నువ్వు పిచ్చిగానే ఇచ్చేస్తావు బాబా అదే మనకు మంచిది రే సూర్యం ఈ ఇంటికి పెద్దవాడు అడుగుతున్నాను నీకు నిజంగా పిచ్చి పట్టిందా లేదా ఈ అమ్మాయి సుశీల లీల సమాధానం చెప్పు ఐ వాంట్ ఆన్సర్ నీ దగ్గర అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు నాన్న నాకు పిచ్చి పట్టడం లేదు సుశీల చనిపోనూ లేదు అయితే అయితే ఈ లీలేమన్న సుశీల అమ్మా నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి అవును మావి గారు సుశీలగా నన్ను చంపడానికి ప్రయత్నించిన మాట నిజం కానీ మీ అల్లుడు వెంకటేశం గారి సహాయం వల్ల నేను బ్రతికాను సరే గప్చు గోళ్ళకు చెవులు ఉంటాయి రే మీ నాటకంలో నేను కూడా వేషం వేస్తాను అలాగే అత్తగారు లేదు పాట పాడమన్నాను చాలు ఇంకా ఈ దుమ్ము దులుపుతుంటే పిండి ఎవరుపుతారు పిండి పొట్ట విరిగిపోయింది రెండుగా మరి గుడ్లు ఉతుకమన్నాను గుడలన్నీ తాగి అడిగేశాను నీ ఒంటి మీద ఒకటే ఉంది విప్పి ఏ మిజరుందిగా మరి మిరపకాయలు ఎవరు దంచుతారు మిరపకాయలు దంచడానికి ఒక రోకలి మా అప్పారావుగారిని కొట్టడంలో విరగొట్టావుగా మరాఠే ఫైట్ మరాఠే మరాఠే కాదు కరాటే ఆ కరాటే ఫైట్ లో విరగొట్టేశావు ఇక రెండో రోకలికి పొన్ను లేదు పొన్ను పోయి అవును అన్నిటికీ ఏదో ఒక సాగు చెప్తూ తప్పించుకుంటూ ఉండండి ఇదిగో చూడు నా కొడుకు పిచ్చి ఎంత వరకు వచ్చిందో చెప్పు అవన్నీ మీకు ఎందుకు మీ పని చూడండి ముందు కానీ నందామయ్య అత్తగారి కొమ్ము విరిగేనయ్యా చక్రాలు తిప్పింది ఒకనాడు చీపురే పట్టింది ఈనాడు రేపేమి పట్టునో గురుదేవా విరకలే కొట్టునో మహదేవ నందామయ్య అత్తగారి కొమ్ము విరిగేనయ్యా చక్రాలు తిప్పింది ఒకనాడు చీపురే పట్టింది ఈనాడు రేపేమి పట్టునో గురుదేవా విరకలే కొట్టునో మహదేవ చందమావ కంచమెట్టి సన్నజాజి బూవ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో మా మామ కూతురా నా మల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో చందమామ కంచమెడత సన్నజాజి బూవ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో రక్త కొడక మీ రక్త కొడక దిక్కులన్నీ గడియ వేసుకో
చందమామ కంచమెట్టి సన్నగాజి భూమ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో మామ కూతుర నా మల్లె జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో గుచ్చుకుంటే గుచ్చు నన్ను మెచ్చుకుంటే తలపలేని తలపరుతాయి సందకాలి వాగలను చందనాలు పూసినట్టు చల్లగుంది ఈ వేళ చందమామ కంచమెట్టి సన్నగాజి భూమ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో మామ కూతుర నా మల్లె జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో చందమామ కంచమెడత సన్నగాజి భూమ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో రక్త పడక దిక్కులన్నీ గడియ వేసుకో పునాలో పిలుపులైపోయే మల్లె చెట్టు నీడలోన పిల్లగాలి వీచినట్టు జిల్లు మంది నాగుండె ఈ వేళ చందమామ కంచమెడత సన్నగాజి భూమ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో రక్త పడక రక్త పడక దిక్కులన్నీ గడియ వేసుకో చందమామ కంచమెట్టి సన్నజాజి భూమ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో మామ కూతుర నా మల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో మీ ఇంట్లో ఎంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సీత. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి అయి ఉండదు. నా చెల్లెల ద్వారానే నీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య అమ్ము ఏ కంగారు పడకన్నయ్య, అమ్మ లేదులే, నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదు, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మని మార్చడం? ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య రేపే సౌకర్యాలందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు మీరు ఇంకా వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు ఒక రూపాయి కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. అదేమిటి, ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బిచ్చాం? నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశాడు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. అదెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి, లేకపోతే అది కూడా తగ్గదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది, సరే అసలైనా పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000 ఇవ్వండి. Thank you.
పాడిగా పాడుతా తీయగా పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా. నీ తల్లిని కాదు నాన్న తల్లి అన్నాడు. అయితే నువ్వు కూడా హాయిగా పాడుతా తీయగా బాగుంది ఎట్లా పాడు. పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా బంగారు బల్లిగా. రే బల్లి నిజంగా కోపతిస్తాను తల్లి చెప్తావా ఏమిటి ఏమిటా రథ వేషాలు పెళ్లి కాకముందే పిన్ని నీతో నేను మాట్లాడు ఇటోట తేల్చేస్తాను నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చింది మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనకండి కోరుకుండి కోడి పిల్లి ఇద్దరం తిరిగొచ్చా. ఎందుకు మాది మూగ ప్రేమ కదా అట్లా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. వెనకాల ఎవరు నీ పిల్లలు మన పిల్లలు పెళ్లి పిల్లలు పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకుందా నీకు ఏమే విట్రా చెప్తాను. నేను రాను ఇక్కడే ఉంటా. ఓ అక్కడే ఉంటావా సరే ఈ వ్యవహారం జరగదు. ఒరే నువ్వు పద నువ్వు కదలు వెనకాలం ఎక్కడ ఉండకూడదు. ఎందుకు వెళ్ళాలి నాకు అప్రదిష్టం నువ్వు ఇలాంటి పనులు చేస్తాయి ముందు పా బయటికి. నా 10 ఎకరాలు దోచావు నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి 10 ఎకరాలు నాకెందుకురా నువ్వు ఇలాంటి తవట అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టిందా 10 ఎకరాలు నీ భవిష్యత్తు కోసం నీ పిల్లల కోసం నువ్వు ఇలాంటి వ్యవసాయ పనులు చేస్తావు నాకు తెలీదు. నువ్వు కదులు కదులు వెళ్తారులే పెద్ద మల్లీశ్వరి వచ్చాను కదా ఎడవ ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా. ఆ సుందరమ్మ గారికి ఎవరెదురు చెప్పగలరు. అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా. ఏం జరగాలో జరుగుతుంది నువ్వేం బాధపడు చెప్తాను చూడుబాబు బాగున్నావా ఇంటిలో చూస్తున్నా. అమ్మా మీ పేరేదమ్మా? లీలా. లీలా కాదు కాదు మీ పేరు లీల కాదు. మీరు మా సుశీలమ్మ. మీరు మా సుశీలమ్మే. అచ్చుచూ నిజం తెలిసిపోయిందా తాతయ్య ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు? మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు. నక్క రామారావు బాలకుమారి మన ఇంట్లోనే తెచ్చేశారు. తాతయ్య వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. అలాగేనమ్మా నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ తట్టుకోలేదు బాబు మీరేం దంగెట్టుకోవద్దని చెప్పేటూ. ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం. మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు నా పెళ్లి విషయం ఎప్పట్లేదు. మీరు నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంది కదా. మన సుశీలమ్మ సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు అచ్చంగా మన సుశీలమ్మలాగుండే లీలమ్మని చూశా. ఆ పిల్లని మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు. చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది. ఒకవేళ మనకు అదృష్టం లేదు బాబు. మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకు. ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు. ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించాను. చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది. బాబు గారు మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను. వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు. రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా. ఏమిటి ఇలా వచ్చావు 2వ పాయింట్? నేను నీతో మాట్లాడటానికి రాలేదు. ఈయన ఈయన ఎవరు నడుస్తున్నావు అనమాట? ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి నాకు వేలు పెంచిన అన్న 2వ పాయింట్ కనకారావంటారు ఆయన్ని. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సూర్యం ఇంట్లో ఉన్నాడమ్మా. ఇంకా
చిమ్మిని అందం లవంగి పూల మకరందం పైతలాంగ చక్క చిమ్మిని అందం లవంగి పూల మకరందం చక్కని చుక్క పక్కకు రావే ఒల్లంబి బొయ్యారంగ ఒయ్యబ్బో సింగారంగ అమావాసకి పున్నమికి చిల్లైపోతాది నా మనసే డల్లైపోతాది వెన్నెలంటి నీ వన్నెలు చూస్తే పొంగైపోతాది నాకసలే దంగైపోతాది తక్క దిమ్మి తక్క చెండు తక్క దిమ్మి తక్క చెండు పళ్ళాంగు తకదిమి పళ్ళాంగు తకదిమి నీ అందం లవంగి పూల మకరందం తిమ్మిరికి సాధించకపోతే పోతే రబ్బి వట్టేసుకో పళ్ళంతా చుట్టేసుకో మతిపోయే నీ సొగసే నా పటేణా నా దినుసు మతిపోయే నీ సొగసే నా పటేణా నా దినుసు ముగ్గు పట్టకే లగ్గమెట్టవే ముగ్గు పట్టకే లగ్గమెట్టవే పిచ్చి ముదిరితే ప్రేమే పెడుసు కళాంగు తకదిని రెట్టలాంగు తకదిని నీ అందం లవంగి పూల మకరందం చక్కని చుక్క పక్కకు రావే చూడమ్మా నిన్ను చూస్తుంటే అప్పుడు మా సుశీలను చూసినట్టే ఉంది. సుశీల నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందట్రా? ఈ పిల్ల సుశీల అనుకుని మళ్ళీ నా కోడలుగా చేసుకున్నాను రా. నాకు కోడల మీద ఉండే ప్రేమ నీకు కూతురు మీద లేకపోయింది. ఇప్పుడు చెప్పుకుంటే ఎంత బాగుండేది. రేపు నా కూతురు సుశీల పుట్టినరోజమ్మా. ఎప్పట్లాగే ఆ పండుగ ఘనంగా చెయ్యాలని. అంటే మీ అమ్మాయి చచ్చిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తూనే ఉన్నారా? చెయ్యాలమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు అత్యంతరంగా చచ్చిపోతే నే బ్రతికున్నంత కాలం చేయదగ్గ ఏకైక పండగదేనమ్మా. అందుకే నిన్ను ఆహ్వానించాలని వచ్చాను. తప్పకుండా రావా. నేను వస్తాను. చూడనా, అలా బాగు చేయకూడదు, పిచ్చి వేషాలు వేయకూడదు. పిల్లవాడు పెరగడానికి అసలు వెళ్ళకూడదు. వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు నన్ను కూడా పిలవండి. నిన్ను పిలవకుండా తప్పకుండా రా. నన్ను పిలిచాడు. నేను మీ ఇంటికి రావడంలో మీకు సంతోషం కలిగితే తప్పకుండా వస్తాను. కానీ ఒక షరత్, మా అమ్మగారిని కాదు సుశీల అమ్మగారిని మీరు ఫంక్షన్ పిలవాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకురా, ఎందుకు సాధ్యం కాదు? ఇంత మారిన తర్వాత కూడా దాన్ని పిలవడానికి నీకేమొచ్చింది? ఓర్తుకెక్కాను గొడవలు పడ్డాక. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవమంటావు? అది నిజం. నాకు అదంతా తెలియదు.
నేను మీ ఇంటికి రావాలంటే మీరు ఆవిడ ఫంక్షన్ కు పిలవాలి అంతే. అది నాకు ముఖ్యం, పిలుస్తా, నా ప్రయత్నమే చేస్తా. థ్యాంక్ యూ సుందరం. గతాన్ని మర్చిపోయి నేను ఎప్పుడో మర్చిపోయాను. రేపు పుట్టినరోజు పండగకి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచు లాంచినా తీసుకోండి. అమ్మాయి, ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నాను. వస్తాను, తప్పకుండా వస్తాను. చెల్లయ్య కూడా ఉంటే ఎంత బాగుంటుంది. మనిషి కూతురు ఇంటికి వెళ్ళింది, ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటుంది. రండి బాబుగారు. కమల, నా పిలుపును మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? నన్ను సుశీల పుట్టినరోజు కదా. ఎక్కడుంది సుశీల? ఈ లోకంలో లేదు కదూ. మన సుశీల చచ్చిపోయింది కదూ. అవును కమల, దేవుడు చాలా చిన్న చూపు చూశాడు. చిన్న చూపు చూసింది మీరా? ఆ దేవుడా? నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్టుకెక్కించి నాకు విడాకులు ఇచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను. మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రిని నా హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృ హృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు. ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన సాగు వస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదు. ఎవరికంటే నేను చేసేది పుట్టినరోజు ఎవరికి? నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం. కానీ ఇప్పుడు మన మనస్సులకు ఇంత ఊరట కలిగించడానికి మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు. ఎక్కడండి ఆ లీల? ఎక్కడుంది? ఎక్కడుంది? నేను చచ్చిపోయిందనుకున్న మీ కూతురు సుశీలే ఈ లీల. నువ్వు మా సుశీలవా? అవును నాన్నా, నేను మీ సుశీలని. అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది. నేను పిచ్చేకినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య. అమ్మా సుశీల, నేను చేసిన పాపాలకి నువ్వు కష్టాలు అనుభవించినా మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు బ్రతికవు. నాకంటే చాలు కమల, నన్ను క్షమించు కమల, క్షమించు. మరీ పశ్చాత్తాపడిపోతున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా, క్షమించానని ఒక మాట చెప్పమ్మా. ఇప్పటికైనా మీ మనసు మారింది, నాకంటే చాలు. కరెక్ట్. అవును, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ. కాదు, ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు. అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావాడు. నా కొడుకు వాడి కూతుర్ని చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు. తెలిసిందా? తర్వాత తెలిసింది నాకు నాటకం అంతా. మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్త బట్టించాలి. సరే, ఎవరు తప్పు వాడు తెలుసుకున్నారు, ముందు భర్త పెట్టి కట్ చేద్దాం. రండి, మీరు కట్ చేయండి. అన్న కరమరావు కూడా కనపడలేదు బాబు. ఇదంతా వాడి పన్నాగమయ్యా. బావా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి అల్లుండవుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తండుకుపోయాడు. పోనీ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దామనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. నా ప్లాన్లన్నీ పంచర్లు అయిపోయాయి. తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామణి అవుదామనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు. దాంతో ఆస్తి మీద అధికారం పోయి బంగారం లాంటి నా మేనేజర్ పోస్టు పోయి రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి. నీ చరణదాసిగా ఇన్నాళ్ళు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు. ఇటు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చు, కానీ ఈ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను. పొద్దునాన్న మీరు సంతకం చేయకండి, ఈ నక్కవాడు మనం ఏం చేయలేడు. ఇదేమన్నా డ్రామాలో వాడే పిస్టల్ అనుకున్నావా తల్లి?
కన్నుమని పేల్చానంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బావా సంతకం పెట్టు, మొండితనం పనికిరాదు ప్లీజ్. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇచ్చి నీలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది. ప్రేమక్క నన్ను నీ ఇష్టం వచ్చినట్టు నాకు చూడు బావా, కట్టుకున్నాడది పసుపు కుంకం కోరుకుంటుంది, అదే ఉంచుకున్నాడది పౌడర్ సెంట్లు కోరుకుంటుంది. అఫ్కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది. అవి దక్కనప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే. చూడు, నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపు నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి, లేదు నా రివాల్వర్ కి పని చెప్తాను. గెట్ రెడీ. 1, 2. అమ్మమ్మ నువ్వు కొట్టేవారు చచ్చిపోతాడే. మీరు కొట్టారా? కొట్టండి. ఈరోజు నిజంగా మీరు మగాడు ఎంచుకున్నారండి. మీరు అనిపించుకున్నారు డాక్టర్ గారు పోవారు మా అబ్బాయి. పుత్తూరు అసలు లేదుగా మీరు చూస్తారు. మళ్ళీ ఎందుకు పుత్తూరు విరిచి విసిరే అవుతారా? ఏమే బాలకుమారి, నీకు మాస్క్ కావాలా? ఎంత కావాలి? ఎలా కావాలి? ఎప్పుడు కావాలి? ఏమండి బాలకుమారి గారు, వచ్చేసారా ఇన్స్పెక్టర్ గారు? నన్ను తొందరగా జైలుకి తీసుకెళ్ళండి, లేకపోతే పొట్టి చంపేసేట్టున్నాడు. అక్క రా, రాదే స్పీడ్గా, ఇది ఒకటి తొందరగా నడిచావలేదు రోడ్డు రోలర్ లాగా. నాయన నీకేం దెబ్బలు తగలేదు కదా? నాకేం లేదమ్మా, దెబ్బలన్నీ వెసలు కదా. మీ ఇంటికి పట్టిన దెయ్యాలను సీసాల్లో పట్టేశాం కాబట్టి ఇక నువ్వు అత్తయ్య సుఖంగా ఉండొచ్చు. అయినా సూర్యం, నిజం చెప్పాలంటే నీ వల్లే మళ్ళీ మేము కలిసాం. ఇక నా 2 పాయింట్. నేను చెప్తాను, మనం అందరం కలిసి సంతోషంగా ఉండడమే నీ 2 పాయింట్. అత్తయ్య మిమ్మల్ని మార్చాలని కాస్త కటుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. క్షమించేశాను. ఎవరు ఎంత మారినా నీ అత్త కోడలు ఇద్దరిని గడసరి అత్త సొగసరి కోడలుగానే మేము గుర్తుంచుకోవాలి. పండు పిల్ల దెబ్బ పండు, నల్ల నల్ల కళ్ళు తెల్ల మల్లె చెండు, కొండ మల్లె చెండు.